ఫ్రెండ్స్, నేను మీ నెల్లూరు నాగేశ్వరం మాట్లాడుతున్నాను. నెల్లూరు నగరంలోని ఏసీ కూరగాయల మార్కెట్ సమీపంలో ఉన్న వైఎంసీ గ్రౌండ్ వద్ద గల ఎండు చేపల విక్రయ కేంద్రం గురించి మనం కొన్ని ఆసక్తికరమైన అంశాలను తెలుసుకుందాము. ఇక్కడ హోల్సేల్ రేట్లకే మనకి ఎండు చేపలు లభ్యమవుతాయి, అది చాలామందికి తెలియదు. అంతేకాకుండా ఇక్కడ రేట్లు కూడా చాలా తక్కువ ఉంటాయనేది కూడా అందరూ తెలుసుకోవాలి. ఇక్కడ ఎక్కువ మంది మహిళలు ఈ ఎండు చేపల వ్యాపారం సాగిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. ఇక్కడ ఆ వ్యాపారం ఏ విధంగా సాగుతూ ఉంది, అక్కడ రేట్లు ఏ విధంగా ఉన్నాయి, దీనికి సంబంధించిన అన్ని విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఈ వీడియో మీకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇది ఈ వీడియోని చివరి వరకు చూస్తే ఇంకా అనేక విషయాలు తెలుస్తాయి. అంతేకాక ఫ్రెండ్స్, నా ఈ వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నెల్లూరు నగరంలోని వైఎంసీ గ్రౌండ్ వద్ద ఉన్న ఈ ఎండు చేపల విక్రయ కేంద్రంలో సుమారు 10 నుంచి 15 మంది ఎండు చేపల వ్యాపారులు వివిధ రకాల చేపలను సరసమైన ధరలకే వినియోగదారులకు విక్రయిస్తున్నారు. నెల్లూరు విఆర్సీ సెంటర్ నుంచి మద్రాసు బస్టాండ్కి వెళ్లే దారిలో ఏసీ కూరగాయల మార్కెట్ పక్కనే ఉన్న వైఎంసీ గ్రౌండ్ వద్ద ఈ ఎండు చేపల వ్యాపారం జోరుగా జరుగుతూ ఉంది. నెల్లూరు నగరానికి సమీపంలోని సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న ముత్తుకూరు, మైపాడు, కొత్తకోడూరు, కోవూరు, గంగపట్నం తదితర ప్రాంతాలకు చెందిన ఎండు చేపల వ్యాపారులు ఇక్కడ ఈ వ్యాపారాన్ని జోరుగా సాగిస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నది వైఎంసీ గ్రౌండు. ఈ గ్రౌండు సమీపంలోని స్థలంలో ఎండు చేపల వ్యాపారులు ఈ విధంగా ఎండు చేపలను సరసమైన ధరలకే విక్రయిస్తున్నారు. నెల్లూరు చేపలకు ఎంతో ప్రసిద్ధి. నెల్లూరు చేపల పులుసు అంటేనే మన రాష్ట్రంలోనే కాక దేశంలో అలాగే ప్రపంచంలోనూ ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది. నెల్లూరులో పెన్నానదితో పాటు సోమశిల డ్యాము, కండలేరు డ్యాములు కూడా చేపలకు ఎంతో ప్రసిద్ధిగాంచాయి. నెల్లూరులోని సముద్ర తీర ప్రాంతంలో ఉన్న 12 మండలాల్లో చేపల వేట జరుగుతుంది. ఇక్కడ సముద్రాల్లో చేపల వేటను సాగించి కొన్ని చేపలను విక్రయిస్తారు, మిగిలిన చేపలను ఎండబెట్టి వాటిని ఎండు చేపల వ్యాపారులకు విక్రయిస్తారు. వాళ్ళు ఈ వైఎంసీ గ్రౌండ్ వద్ద ఒక ఎండు చేపల కేంద్రాన్ని ఏర్పాటు చేసుకొని వినియోగదారులకు సరసమైన రేట్లకు వాటిని విక్రయించడం జరుగుతూ ఉంది. మామూలుగా నెల్లూరులోని కోవూరులో ఎండు చేపల వ్యాపారం హోల్సేల్ రేట్లకే లభిస్తుంది. నగరవాసులకు కూడా హోల్సేల్ రేట్లకే ఎండు చేపలను అందించాలనే ఉద్దేశంతో ఈ ఎండు చేపల వ్యాపారులు వైఎంసీ గ్రౌండ్ వద్ద ఈ ఎండు చేపలను ఏర్పాటు చేసి హోల్సేల్ రేట్లకే ఇక్కడ విక్రయిస్తున్నారు. కోవూరులో లభించే రేట్లకే ఇక్కడ కూడా ఈ ఎండు చేపలను విక్రయిస్తున్నట్లు ఆయా వ్యాపారులు తెలిపారు. నెల్లూరు వైఎంసీ గ్రౌండ్ వద్ద గల ఈ ఎండు చేపల వ్యాపార కేంద్రంలో చేపలను ఈ విధంగా విక్రయిస్తున్నారు. మడప రొయ్యలు కేజీ 350 నుంచి 400కు విక్రయిస్తున్నారు. మడప రొయ్యలు కాలు కేజీ 100 రూపాయలకు విక్రయిస్తున్నారు. కరవాడు చేప కేజీ 300 నుంచి 400కు విక్రయిస్తున్నారు. ఈ కరవాడు చేప కాలు కేజీ 100 రూపాయలకు విక్రయిస్తున్నారు. తాటాకు చేపలు అయితే కాలు కేజీ 80 రూపాయలకు విక్రయిస్తున్నారు. అదే కేజీ అయితే తాటాకు చేపలు 250 నుంచి 300కు విక్రయిస్తున్నారు. మెత్తాళ్ళు అయితే కేజీ 400 నుంచి 450కి విక్రయిస్తున్నారు. అదే కాలు కేజీ అయితే 100 రూపాయలకు అమ్ముతున్నారు. చెరువు చేపలు కాలు కేజీ 50 రూపాయలకు విక్రయిస్తుంటే కేజీ కొంటే మాత్రం 200కు విక్రయిస్తున్నారు. చెరువు చీలికలు కేజీ 200 అమ్ముతున్నారు. అదే కాలు కేజీ అయితే 50 రూపాయలకే ఇస్తున్నారు. చుక్కల చేపలు అయితే కాలు కేజీ 40 రూపాయలకి విక్రయిస్తున్నారు. అదే కేజీ అయితే 160 నుంచి 200కు అమ్ముతున్నారు. రొయ్య పొట్టు కాలు కేజీ 50 రూపాయల నుంచి 100 రూపాయలకు అమ్ముతున్నారు. రొయ్య పొట్టు నాణ్యతను బట్టి వీటి రేటు పెరుగుతూ వస్తోంది. ఎండు చేపల్లో మరో రకమైన ఇసుక పూరెలు కేజీ 160 రూపాయల నుంచి 200కి లభిస్తుంది. అదే కాలు కేజీ అయితే 50 రూపాయలకు విక్రయిస్తున్నారు. కోలాస్ చేపలు అయితే కేజీ 100 రూపాయలు, కాలు కేజీ 30 రూపాయలకు లభిస్తుంది. అదే తోక మెత్తాళ్ళు అయితే కేజీ 200కు అమ్ముతున్నారు, కాలు కేజీ 60 రూపాయలకు విక్రయిస్తున్నారు. నెల్లూరు నగరం, నెల్లూరు గ్రామీణ నియోజకవర్గాలకు చెందిన అనేక మంది ప్రజలు ఇక్కడికి వచ్చి
ఈ ఎండు చేపలను కొనుగోలు చేస్తుంటారు. అయ్యప్ప గుడి, భోజభుజ నెల్లూరు, సుందరయ్య కాలనీ, పొదలకూ రోడ్డు, పడారుపల్లి, మూలాపేట, రంగనాయకులపేట, బాలాజీ నగర్, సట్టికుంట రోడ్డు, డైకాస్ రోడ్డు, కూడలి, స్టౌనస్ పేట, రంగనాయకులపేట తదితర ప్రాంతాలకు చెందిన ప్రజలు ఇక్కడికి వచ్చి ఈ ఎండు చేపలను కొనుగోలు చేస్తున్నారు. ఆయా ఎండు చేపలను ఏ విధంగా వండుకు తినాలి, ఏ కూరల్లో వినియోగించుకుంటే మంచి రుచి వస్తుందో తెలియకపోతే అక్కడ ఉన్న ఎండు చేపల వ్యాపారులు వాటి వివరాలను కూడా తెలియచేస్తున్నారు. ఈ చేపలను ఏ విధంగా వినియోగించాలి, ఏ కూరల్లో వీటిని వేస్తే రుచి వస్తుంది, వాటిని ఎలా వాడుకోవాలి, పులుసుకు అయితే ఏ చేపలు పనికి వస్తాయి, వేపుడుకైతే ఏ చేపలు వినియోగించాలి, ఆ చేపల పరిస్థితి ఎలా ఉంటుంది, ఈ చేపలు ఎన్ని రోజులు నిల్వ ఉంటాయి, వాటిని ఎలా వండుకొని తినాలి అన్ని వివరాలను మనం వారి నుంచి తెలుసుకోవచ్చు. నెల్లూరు నగరంలోని మద్రాసు బస్టాండ్ వద్ద గల ఏసీ కూరగాయల మార్కెట్కు వచ్చిన వినియోగదారులు అక్కడ కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు కొనుగోలు చేసిన తర్వాత నేరుగా వైఎంసీ గ్రౌండ్ వద్ద ఉన్న ఈ ఎండు చేపల విక్రయ కేంద్రానికి వచ్చి ఈ చేపలను కొనుగోలు చేస్తూ ఉంటారు. అలాగే ఈ చేపల విక్రయ కేంద్రం వద్ద తెల్లవారుజామున ఉదయం 3 గంటల నుంచి 7 గంటల వరకు వివిధ గ్రామాల్లోని ఎండు చేపల వ్యాపారులు బుట్టలు తట్టల్లో తీసుకొచ్చి ఇక్కడ ఎండు చేపలను అమ్మేసి వాళ్ళ గ్రామాలకు వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత ప్రస్తుతం ఉన్న ఈ హోల్సేల్ ఎండు చేపల వ్యాపారులు ఈ ఎండు చేపలను ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడే ఉండి విక్రయిస్తుంటారు. వీళ్ళు పాపం ఎండలో మాడుతున్న గొడుగులు పట్టుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండు చేపలను విక్రయిస్తూ వారి కుటుంబాలను పోషించుకుంటున్నారు. వీరి వద్ద అనేక మంది ప్రజలు వచ్చి వారికి నచ్చిన చేపలను కొనుగోలు చేసి ఇంటికి తీసుకువెళ్తున్నారు. ఈ ఎండు చేపల వ్యాపారులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలో ఎండుతూ ఈ చేపలను అమ్మడం ద్వారా రోజుకు 400 నుంచి 500 గిట్టుబాటు అవుతోంది. ఆయా వ్యాపారుల సాధక బాధకాలు ఇలా ఉన్నాయి. ఎన్ని రేట్లలో ఉంటాయి? ఎంత రేట్లు? 4 కేజీ అయితే ఎంత? 50 చేపల మార్కెట్ కంటే మీకు తక్కువ ఉంటుందా? మీరు ఎక్కడి నుంచి వచ్చాం సార్? అక్కడ నుంచి వచ్చి ఇక్కడ అమ్ముతున్నారు. 20 నుంచి అమ్ముతున్నారు కానీ ఎప్పుడు పొగలు పడతారు.
పాలం ఎత్తాడు. ఓటు మీద మెత్తాడు. ఇవి మడప రొయ్యలు. కచ్చాడులా ఇది? కచ్చాడులా సిగుబుర్లో తాటాక చేపలు కదా ఇది? అంద ఇది మునక్కాయ సుగుం. మునక్కాయ మునక్కాయ చెప్పలు. మునక్కాయ సుగుం అంటాము. మునక్కాయ ఎర్ర చుక్కల ఎట్లా బాగానే ఉంటుందా? చేపలు చుక్కలు మెత్తాళ్ళు బయట రేట్ల కంటే మీకు తక్కువ ఉంటుందా? ఎట్లా అంటే మీరు ఈ వ్యాపారం అంతా కుటుంబాన్ని పోషిస్తుంటున్నారా?